ఇంకా ఇంకొక ముఖ్యమైన సమస్య ఏది జేసీ ప్రభాకర్ రెడ్డి గారి కరోనా వచ్చింది కదా అది ఒక సమస్య అవును అసలే కరోనా సమస్య ఈ మాజీ తాటిపత్రి ఎమ్మెల్యే గారు సరే వేరే కేసు మీద అరెస్ట్ చేశారు సరే ఆ కేసులో న్యాయ సంగతి న్యాయస్థానం చూసుకుంటుంది ప్రస్తుతం ఆయనకి బెయిల్ ఇచ్చారు బెయిల్ ఇచ్చి ఇంటికి వచ్చి లోపే పాపం ఆయన మొత్తుకుంటానే ఉన్నారు నన్ను నాకు కరోనా వచ్చేదాకా ఈ ప్రభుత్వం నిద్రపోయేలా లేదు మన ప్రభుత్వం నిద్రపోయేలా లేదని చెప్పి ఆయన బాధపడ్డారు భయపడ్డారు ఆయన బాధకి భయానికి అనుగుణంగానే ఆ రోజు పక్క డివిజన్లో ఉన్న ఒక ప్రభుత్వ అధికారిని ఇక్కడ నియమించి ఇక్కడ ఉన్న అధికారి మరి ఆయన సెలవు పెట్టాడు పెట్టించారు అది కూడా మీరు ఎంక్వైరీ చేయాలి ముఖ్యమంత్రి గారు సిఐ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఈజ్ నాట్ రెగ్యులర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇన్ దట్ ఏరియా ఆన్ ఇన్స్పెక్టర్ ఫ్రమ్ సమ్ అదర్ ఏరియా హాస్ బీన్ బ్రాట్ ఇన్ దేర్ ఆ క్షణంలో ఆ కొద్ది రోజులకి నేను నాకు చెప్పింది సబ్జెక్ట్ వెరిఫికేషన్ విచ్ అవర్ ఆనరబుల్ సీఎం హ్యాస్ టు వెరిఫై ఎందుకంటే ఇది ఒక కక్షా కార్పణ్యాల కార్ఖానాగా మారిపోయింది అన్న ఒక అపప్రద మన మీదకి వస్తుంది కాబట్టి ఎందుకంటే ఆ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎప్పుడు అసలు అక్కడికి వచ్చారు ఆయన కులం ఏంటి అనేది మన బ్యాడ్జీల మీద రాయరు సార్ సో ఆయన మామూలుగానే బేసిక్గా ఆవేశపరులు రాయలసీమ ప్రజల ఆవేశపరులు రాయలసీమ రెడ్లు ఇంకా ఆవేశపరులు అయి ఉండొచ్చు ఆయన ఏమన్నారో అది కూడా ప్రజలకు తెలియదు ఒక ఆయన ఆ కొత్తగా వచ్చిన ఇన్స్పెక్టర్ గారు నన్ను కులంతో దూషించాడు అసలు ఇన్స్పెక్టర్ ఎవరో తెలియదు ఇన్స్పెక్టర్ది ఆ ఏరియా కాదు ఆ కులంతో ఎలా దూషిస్తారు అది దూషించే అవకాశమే మరి నాకు తెలిసి లేదు మరి దూషి కరోనా పైగా కరోనా కేసు పెట్టి కరోనా అంటించేయటం ఎంతవరకు న్యాయం అంటే కరోనా మనం డెలిబరేట్గా అంటించామా లేదా అన్నది కాదు ఈ కరోనా సమయంలో అంత పెట్టి కేసుకి కరోనా కేసుకి కొద్దిమంది గుమ్ముకూడారని చెప్పి అక్కడ మళ్ళీ పార్టీలకు ఒక రూలు సో కొంతమంది గుమ్ముకూడారని చెప్పి ఆయన మీద కరోనా కేసు పెట్టి ఆయన మళ్ళీ 24 గంటలు కూడా కాకుండా అదే జైల్లో పెట్టి మళ్ళీ ఆయనకి కరోనా వచ్చింది ఇప్పుడు మన ప్రభుత్వంలో కూడా కొద్దిమంది పెద్దలకు కరోనా వచ్చింది మైల్డ్ కరోనా అయితే ఒక విజయవాడలోనే చికిత్స చేయించుకున్నారు లేదంటే కొంతమంది పెద్దవారికి గొప్పవారికి హైదరాబాద్ కూడా పంపించి వైద్యం చేయిస్తున్నారు అలాగే ఐ థింక్ నాకు తెలిసి నాకు ప్రభాకర్ రెడ్డి గారితో పెద్దగా పరిచయం లేదు ఆయన స్థితిమంతుడనే నేను అనుకుంటున్నాను కాబట్టి ఆయన్ని దయచేసి మా కిషోర్ బాబు ఇలాగే చనిపోయాడు అలాగే మళ్ళీ మరిన్ని చావులకి మనం కారణం కాకూడదు ఆ ప్రభాకర్ రెడ్డి గారిని హైదరాబాద్లో మంచి వైద్యానికి ఆయన ఖర్చుల మీద మనం ప్రభుత్వం ఖర్చు పెట్టుకోవాల్సిన పని లేదు ఆయన ఖర్చుల మీదే పంపించండి ఎందుకంటే కరోనా కేసు కోవిడ్ కేసు పెట్టిన వ్యక్తికి అరెస్ట్ చేసి కోవిడ్ రావటం అనేది చాలా 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 దురదృష్టం గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఎవరు ఈ కక్షతో ఇది చేస్తున్నారో తెలీదు మనకి రాగద్వేషాలకి అతీతంగా ఉండాలి రాజశేఖర రెడ్డి గారు కూడా ఎప్పుడు ఆయన ఒకసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత గతం గత అనే రాగద్వేషాలకి పూర్తిగా అతీతంగా ఒక సెయింట్లీగా ఆయన ఉన్నారు కాబట్టే ఈరోజు ఆయన ఫిజికల్గా లేకపోయినా ఎంతోమంది మనసుల్లో చిరస్థాయిగా ఆయన శత్రువుల మనసుల్లో కూడా ఒక ప్రేమికుడుగా ఆయన చిరస్థాయిగా నిలబడి ఉన్నారు ఈ కక్షలు కార్పణ్యాలకి దూరంగా ఉండాలి అనేది మీకు నా విజ్ఞప్తి రాష్ట్ర ప్రజల తరపున నా విజ్ఞప్తి ప్లీజ్ అడ్మిట్ జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఇన్ ఏ గుడ్ కార్పొరేట్ హాస్పిటల్ ఇన్ హైదరాబాద్ ఆయనకి ఒకవేళ ఏదన్నా అయ్యింది అంటే కనుక అది మన ప్రభుత్వ మనుగడ కూడా అది మంచిది కాదు దయచేసి లెట్ అస్ పుట్ అన్ ఎండ్ టు దిస్
విలిఫికేషన్ అండ్ ఇటువంటి కక్షపూరిత రాజకీయం అని ప్రజలకి అనిపించే విధంగా అంటే కనీసం ఆయన ఇంటికి కూడా చేరకుండానే మళ్ళీ తీసుకెళ్లి పెట్టేస్తే ఎందుకు పెట్టారు అన్నది చాలా స్పష్టం. ఎందుకంటే కనకాభిషేకాలు చేయించుకున్నారు, పెద్ద పెద్ద ర్యాలీలు చేశారు, ట్రాక్టర్ ర్యాలీలు చేశారు, ఎన్నో చేసిన వారిని మనం మన్నించాం. ఎన్ని మన్నించిన మనం అలాగే బ్రాందీ షాపులు కూడా ఓపెన్ చేసాం. బ్రాందీ షాపులు ఓపెన్ చేస్తే కిలోమీటర్ల కిలోమీటర్లో కంకణదారులై ఒక సంకల్పంతో ఉన్న క్యూలను కూడా మనం చూసాం. మరి ఇంతమందిని మనం చూసి ఏదో కొద్దిమంది ఆయన రిసీవ్ చేసుకుంటానికి వచ్చారు. సో దానికని చెప్పి కరోనా కేసు, ఆ వచ్చిన ఆఫీసర్ మీద మళ్ళీ కులం కేసు. ఎందుకంటే ఇటువంటి ఇన్సిడెంట్స్ ఎక్కువ జరిగితే ప్రాబ్లం ఏమవుతుందంటే ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ యాక్ట్ ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ అబ్యూజ్ ఆన్ ద షెడ్యూల్ క్యాస్ట్. ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ యాక్ట్. గతంలో కూడా సుప్రీంకోర్టులో కూడా కొన్ని తీసేయాలి అని అన్నప్పుడు కూడా పీపుల్ హావ్ రివోల్టెడ్ అండ్ దట్ యాక్ట్ ఈస్ బీయింగ్ కంటిన్యూడ్. బట్ విత్ దీస్ కైండ్ ఆఫ్ యాక్ట్స్ వాట్ అవర్ స్టేట్ గవర్నమెంట్ అపియర్స్ టు హావ్ బీన్ ఇండల్జింగ్ అన్నెసెసరీలీ, దిస్ వుడ్ అగైన్ లీడ్ టు ఎ డిబేట్ ఆన్ వెదర్ దిస్ యాక్ట్ హ్యాస్ టు బి కంటిన్యూడ్ ఆర్ నాట్. బట్ దీనివలన చాలామంది నిజంగా అనగదొక్కబడిన వారికి అన్యాయం జరుగుతుంది. సో కాబట్టి ఆ దిశగా మనం ఇటువంటి చట్టాలని మిస్యూజ్ అవుతుందేమో అన్న అభిప్రాయం ప్రజల్లో కలుగుతుంది. నాకు కూడా అదే అభిప్రాయం కలిగింది. ఒకవేళ అది నిజమా కాదా అన్నదే మీరు ఆలోచించుకోండి. నిజమని నేను చెప్పట్లా, నిజం కాదేమో అని ప్రజలు అనుకుంటున్నారు. ఒక ప్రజాప్రతినిధిగా ప్రజల అభిప్రాయాన్ని మీ దృష్టికి నేను తీసుకువచ్చాను అంతే.